హాయ్ అండి, నమస్తే. నా పేరు సుంత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చోలే మసాలా కర్రీ అండి. ఎంతో టేస్టీగా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్లోకి కానీ, రోటీస్లోకి కానీ, పూరీస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ 1 కప్ చోలేని తీసుకున్నానండి. ఇవి తీసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఒక 5 hours అయినా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నానండి. నానబెట్టేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకుని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ని కూడా వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కుక్ అవ్వాలన్నమాట. ఇలా కుక్ అయితే సరిపోతుందండి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, 3 టమాటోలను తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇలాగ ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత టమాటోని కూడా ఇలా కట్ చేసుకుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ని యాడ్ చేసుకుని దాంట్లో జీలకర్ర, 5 లవంగాలు, ఒక దాచిన చెక్క, ఒక ఇలాచి, కొంచెం కరివేపాకు, అలాగే బిర్యానీ ఆకు వేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసేసుకుని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ లాగా చేసుకున్న టమాటో పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. 1/4 tablespoon అయితే సరిపోతుందండి. తర్వాత 1 tablespoon కారాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, కొంచెం చూసుకుని వేసుకోవాలి. తర్వాత 1 tablespoon ధనియా జీరా పౌడర్ని వేసుకోవాలి. 1/2 tablespoon గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ చోలేని ఇందులోకి వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకుని కొంచెం సేపు కుక్ చేసుకోవాలండి. ఇలా వాటర్ అంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. చోలేని తీసుకోవటం వల్ల మనకి విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్స్, ఐరన్ అనేవి లభిస్తాయండి. మీకు కావాలనుకుంటే కొంచెం చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.